హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. బాబాబు నాకు కొంచెం గౌరవం ఇవ్వండి, ప్లీజ్ రెస్పెక్ట్ మీ, నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి ప్లీజ్. ఏంటి ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా? అయితే మ్యాటర్లోకి పదండి. సమాజంలో రకరకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. కొందరుంటారు ఎప్పుడెప్పుడు ఎదుటి వాళ్ళు తమని గౌరవిస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఉదాహరణకు ఏదైనా సభలకు వెళ్ళినప్పుడు తమ రాకని గమనించి వేదిక మీద ఉన్న వాళ్ళు పలానా గొప్పవారు ఈ సభకు వచ్చారు, వారిని ముందు వరుసలోకి వచ్చి కూర్చోవలసిందిగా మనవి అని ఆహ్వానించాలని కోరుకుంటారు. ఎవరూ తనని గమనించకపోతే కావాలని సభలో దూరం నుంచి కొంతసేపు అటూ ఇటూ ఏం పని లేకున్నా తచ్చాడుతూ ఉంటారు. మరికొందరుంటారు ఎలాగంటే ఏకంగా వేదిక మీదికే తమని గౌరవంగా పిలుస్తారు, పిలవాలి అని చెప్పేసి ఆశగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే గౌరవం అనేది మనకు మనం సంపాదించుకోవాలి, ఎదుటి వాళ్ళు మనకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు మనము దారిలో వెళ్తూ ఉంటే ఎదురు పడిన వాళ్ళు తమ దగ్గరికి వచ్చి వినయంగా గౌరవంగా నమస్కారం పెట్టాలని కోరుకుంటారు. అలా ఎదురు చూస్తేనో, ఆశపడితేనో, అడిగి తీసుకుంటేనో గౌరవం వస్తుందా అండి? అలా రాదండి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలా రాదు అని తెలిసినా కూడా కొందరు ఎదుటి వాళ్ళ నుంచి గౌరవాన్ని కోరుకుంటారు. అలా కోరుకోవడం ద్వారా అది నా దృష్టిలో ఒక బలహీనత అని నేనంటాను. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి. ఎందుకంటే తనని ఎవరూ గౌరవించడం లేదని బాధపడుతూ ఉంటారు చాలామంది. అలా కూడా బాధపడకండి. ఉదాహరణకు మనం బట్టల దుకాణానికి వెళ్తాం, చీరలైతే చీరలు, షర్టు పాయింట్లు అయితే షర్టు పాయింట్లు ఏరి కోరి తీసుకుంటాం, అవునా కాదా? మనకు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. మనకు నచ్చక వదిలేసిన బట్టల్ని చీరల్ని వేరే వాళ్ళు మన కళ్ళ ముందే ఎంతగానో నచ్చి ఎంపిక చేసుకుంటారు, అవునా కాదా? మీరు గమనించారా? ఇప్పుడు మనం నాలుగు బట్టల్ని పరవమంటాం, అది ఇవ్వండి, అది చూపించండి, ఇది చూపించండి అని. అవన్నీ ఆ సేల్స్ మ్యాన్ మనకు అక్కడ టేబుల్ మీద పరిచి చూపిస్తుంటాడు. మనకు నచ్చవని కొన్ని అలా పక్కన పడేస్తాం, అలా వేరే వాటి మీద దృష్టి పెడతాం. ఎన్ని వేసినా కూడా మనకు అంత తొందరగా నచ్చవు. అలా చెప్తున్నాను, ఈలోపు ఎవరైనా వేరే వాళ్ళు కూడా వచ్చారనుకో కొనడానికి, వాళ్ళు మనకు నచ్చక మనం పక్కన పెట్టిన వాటిల నుంచే వాళ్ళు నచ్చుతాయి, వాళ్ళు కొంటారు. గమనించారా? జీవితం కూడా అంతేనండి. ఎవరో మనల్ని గుర్తించలేదని, గౌరవించలేదని బాధపడకుండా జీవనయానం కొనసాగాలి. అందరికీ మనల్ని గౌరవించాలని, ఉండాలని ఏం లేదు కదా. బట్టల్లాగే వాళ్లకు మనం నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఏమంటారు మిత్రులారా, అవునా కాదా? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా? ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.